हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग. वेलकम टू डेली वोकैबुलरी फ्रॉम द हिंदू. एलटेक्स क्लासेस एनिवर्सरी मंत ऑफर इंको मूड रोज एंड ₹2,000 फ्लैट 2,000 रूपीज डिस्काउंट वस्तु ब्यूटीफुल ऑफर एंड्स इन जस्ट 2 डेज 3 डेज 15th मार्च वरक वैलिड. यू कैन सी ऑल दीज मेजारिटी क्लासेस नैने स्वयं डील अन्नी कोर्सेस पैन लाइफ टाइम वैलिडिटी उदी नंबर की जॉइन कावच्छ. सो इवाल्टि न्यूज़ पेपर फ्रंट पेज लो मीरु चूस्ते मीकु एं कनिपिस्तुंदि ओकसारी गमनिंचंडि. सेम सेक्स यूनियन कैन रॉक सोसाइटल वैल्यूस सेस सेंटर. सेम सेक्स यूनियन अंटे अर्थम एंटि? अम्माई अम्माई कलवडं, अब्बाई अब्बाई कलवडं, अंटे गे मैरेजेस कावच्चु, लेस्बियन मैरेजेस कावच्चु, इट्लांटिवि मन सोसाइटल वैल्यूस नि देब्ब तीयवच्चु. रॉक अंटे मीनिंग इक्कड राई अनि कादु, రాక్ అంటే ఈ పర్టిక్యులర్ కాంటెక్స్ట్లో మీనింగ్ ఏంటమ్మా, రాయి అని కాదు, సొసైటీ వాల్యూస్ని దెబ్బతీయొచ్చు, లేకపోతే వెనక్కి వెళ్ళేలాగా చేయొచ్చు, కదిలించవచ్చు, అంటే స్టేబుల్గా ఉన్నదాన్ని కదిలించవచ్చు, కెలికేయచ్చు, అన్స్టేబుల్ చేయొచ్చు, లాంటి మీనింగ్స్ మనం చేస్తాం. టు మేక్ సంథింగ్ ఇర్రెగ్యులర్ అనే మీనింగ్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హ్యాపీగా పాజిటివ్గా ఉన్న వ్యక్తి లైఫ్లో ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, నెగిటివ్ ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, హి హాస్ బీన్ రాక్డ్ బై ఇట్ అంటాం. ఒక్కసారిగా కదిలిపోయాడు రా, మంచిగా సాలిడ్గా వెళ్ళేవాడు, నవ్ హాస్ బీన్ రాక్డ్ బై ద డిమైస్ ఆఫ్ హిస్ ఫ్రెండ్. తన ఫ్రెండ్ తన బ్యాక్ బోన్లో ఉండేవాడు, తను చనిపోయాడు, అది తనని రాక్ చేసేసింది. రాక్ చేయడం అంటే ఇంకా కదిలించేసింది అని అర్థం. ఆ మీనింగ్లో మనం తీసుకో, సొసైటల్ వాల్యూస్ అన్నీ కదిలిపోతాయి, మనకి అలవాటు లేని పద్ధతి కదా అది అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తోంది. అలాగే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కంటేజియన్ మే లీవ్ ఇండియా అన్స్కేట్ సేస్ ఫినాన్స్ మినిస్ట్రీ అఫీషియల్స్. సో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అమెరికాలో ఉన్న ఒక బ్యాంకు, స్టార్టప్ బ్యాంక్ అది. అంటే ఎక్కువగా స్టార్టప్స్ అన్నీ ఆ బ్యాంకులో డిపాజిట్స్ పెట్టుకుంటాయి, స్టార్టప్స్కి లోన్స్ ఇస్తూ ఉంటుంది. ఈ బ్యాంకులో బ్యాంక్ రన్ జరిగింది. అంటే బ్యాంక్ రన్ అంటే అందరూ ఒకేసారి వచ్చి డిపాజిట్లన్నీ మాకు వెనక్కి ఇవ్వాలి, మా క్యాష్ విత్డ్రావల్ కోసం రావడాన్ని బ్యాంక్ రన్ అంటాం. అంటే ఈ బ్యాంక్కి ఒక పెద్ద లోన్, ఒక లాస్ వచ్చి, ఒక ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువగా లాస్ వచ్చింది అని చెప్పి షేర్ హోల్డర్స్కి అనౌన్స్మెంట్ చేశారు. ఎంత లాస్ అయిపోయిందంటే రేపు పొద్దున మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి అందరూ ఒకేసారి విత్డ్రావల్ కోసం వెళ్ళడం వల్ల బ్యాంక్ రన్ జరిగింది. సో ఈ బ్యాంక్ రన్ జరగడం అనేది అక్కడతో ఆగదు కదా. సో ఎప్పుడైతే వీళ్ళు డబ్బులు పే చేయలేకపోతారో, వీళ్ళ దగ్గర పెట్టుబడి పెట్టిన వాళ్ళు డిపాజిట్ చేసిన ఈ స్టార్టప్స్కి వాళ్ళకి ఫండ్ వెనక్కి రాదు, సో సఫర్ అవుతాయి. సో దాని ఇంపాక్ట్ ఇండియా వరకు వస్తుందా అంటే ఇండియా వరకు రాదు అని ఫైనాన్స్ మినిస్ట్రీ చెప్తోంది. సో దాని యొక్క కంటేజన్ ఎఫెక్ట్, కంటేజన్ అంటే అర్థం ఏంటి? ది స్ప్రెడింగ్ ఆఫ్ ఏ హార్మ్ఫుల్ ఐడియా లేదా హార్మ్ఫుల్ థింగ్, అంటే ఒక నెగిటివ్ ఈవెంట్ స్ప్రెడ్ అవ్వడాన్ని మనం కంటేజన్ అంటాం. అది ఈ కంటేజన్ అవుతుందంటే ఒక్క సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దగ్గర రాకుండా వేరే దాంతో లింక్ అయిన చాలామందికి దాని ఇంపాక్ట్ పడుతుంది. కానీ అది ఇండియా వరకు వస్తుందంటే మే లీవ్ ఇండియా అన్స్కేద్, అన్స్కేద్ అంటే అన్హార్మ్డ్, ఇండియాకి ఎటువంటి హాని జరిగే అవకాశం కనిపించట్లేదు, మన వాళ్ళు దానికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వలేదు అని మన ఫైనాన్స్ మినిస్ట్రీ ఆఫీషియల్స్ చెప్తున్నారు. సో మీకు వొకాబులరీ పరంగా తీసుకుంటే రెండు పదాలు, కంటేజియన్, అన్స్కేద్. కంటేజన్ అంటే స్ప్రెడ్డింగ్ ఆఫ్ సంథింగ్ హార్మ్ఫుల్, ఎస్పెషలీ కంటేజియస్ డిసీజ్ అంటాం. డిసీజులు కావచ్చు, ఒక తప్పుడు ఐడియా కావచ్చు, తప్పుడు భావన కావచ్చు, అలాంటి దానికి ఈ పదాన్ని వాడుతూ ఉంటాం. అన్స్కేద్ అంటే అన్హార్మ్డ్ అని అర్థం. చూడండి, సతీష్ కౌశిక్స్ వైఫ్స్ ఫ్రెండ్ రైజెస్ మర్డర్ ఛార్జ్. సతీష్ కౌశిక్ అని ఆయన చనిపోయాడు. సో సతీష్ కౌశిక్ యొక్క ఫ్రెండ్ యొక్క వైఫ్, మా ఆయనే చంపేశాడు ఈయన్ని, ఇద్దరి మధ్య మానిటరీ డిస్ప్యూట్ ఉంది అని చెప్పేసి తను మర్డర్ ఛార్జ్ అంటే ఆరోపణ, మర్డర్ ఛార్జ్ అంటే ఏంటమ్మా, మర్డర్ చేశారన్న ఆరోపణని రైజ్ అంటే లేవనెత్తింది. సో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ నా మా ఆయనే చంపేశాడని చెప్పేసి అతని పైన ఆరోపణ చేసింది, ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి అందుకే చంపేశాడు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. పోలీస్ ప్రోబింగ్ డెత్ ఆఫ్ 2 బాయ్స్ ఇన్ ఢిల్లీ. ఇద్దరు బాయ్స్ ఢిల్లీలో చనిపోయారు, దాన్ని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ది ఆఫ్టర్ మ్యాత్ ఆఫ్ 2019 కూప్. కూప్ అంటే కుట్ర. కూప్ అంటే ఏంటమ్మా? కుట్ర, ప్రభుత్వాన్ని కూలదోయడానికి చేసే కుట్రని కూప్ అంటాం. 2019 ఆ కూప్ జరిగింది మనకి ఎక్కడ, మహారాష్ట్రలో. సో ద ఆఫ్టర్ మ్యాత్ అంటే దాని యొక్క తర్వాత పరిణామాలు, తదనంతర పరిణామాలు అంటాం తెలుగులో. ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అన్ ఈవెంట్, జనరల్గా ఒక అన్ప్లెజెంట్ ఈవెంట్ తర్వాత ఉన్న కాన్సిక్వెన్సెస్ని, తదనంతర పరిణామాలని ఆఫ్టర్ మ్యాత్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సేఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎమ్యూనేషన్ బై రైల్ అండ్ రోడ్. ఎమ్యూనేషన్ అంటే ఏంటమ్మా? ఆయుధ సామాగ్రి. ఆయుధ సామాగ్రిని మనం ఎమ్యూనేషన్ అని చెప్పేసి అంటాం, ఆయుధాలు అమ్ములు అంటాం. సో వాటిని రైలు రోడ్డు ద్వారా పంపించడం అన్నట్టు మాట్లాడుతున్నారు.
అలాగే ఇక్కడ చూడండి, పిఎం టేక్స్ స్వైప్ ఎట్ రాహుల్ ఎట్ ఐఐటి ఈవెంట్. టేక్ స్వైప్ అంటే అర్థం ఏంటి, ఏమంటారు, క్రిటిసైజ్ చేయడం కావచ్చు, లేదా తనపైన ఏదైనా రిమార్క్ చేయడం కావచ్చు, కామెంట్ చేయడం కావచ్చు, ఆ మీనింగ్ మనం తీసుకోవచ్చు. క్రిటిసైజ్ ఇండైరెక్ట్గా వాళ్ళపైన మనం అటాక్ చేయడం, క్రిటిసైజ్ చేయడం అనే మీనింగ్ మనం తీసుకుంటాం. వీడియో ఎలీజింగ్ అటాక్ ఆన్ మైగ్రెంట్ వర్కర్స్ ఇన్ తమిళనాడు షాట్ ఇన్ పాట్నా బీహార్ పోలీస్. ఎలీజింగ్ అంటే అర్థం ఏంటి, ఆరోపిస్తూ, మైగ్రెంట్ వర్కర్స్ పైన అటాక్ జరిగింది అని ఆరోపిస్తూ జనాలు ప్రూఫ్గా చూపిస్తున్న వీడియో అనేది యాక్చువల్గా పాట్నాలో షూట్ చేసిన వీడియో. అదేమో తమిళనాడు అటాక్ జరుగుతుందని చెప్పి స్ప్రెడ్ చేశారు రూమర్స్, కానీ వీడియో షూట్ చేసింది యాక్చువల్గా పాట్నాలో అని చెప్పి బీహార్ పోలీసు చెప్తున్నారు. సో అది దాని యొక్క మీనింగ్ అక్కడ. సో నెక్స్ట్ మనకి 9th పేజ్లో మనం గమనిస్తే, సో ఇండియా ఆస్ట్రేలియా ఫర్ ఎర్లీ కన్క్లూజన్ ఆఫ్ ప్యాక్ట్ ఆన్ మార్కెట్ యాక్సెస్. మార్కెట్ యాక్సెస్ విషయంలో ప్యాక్ట్, ప్యాక్ట్ అంటే ఒప్పందం, ఒప్పందం అనేది తొందరగా కన్క్లూడ్ చేయాలి, ఫైనలైజ్ చేయాలి అనే దానికి రెండు దేశాలు కూడా కోరుకుంటున్నాయి. ఫర్ అంటే రెండు దేశాలు అదే కోరుకున్నాయి, తొందరగా ఒక కాంప్రహెన్సివ్ అగ్రిమెంట్ చేసేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాయి. ఆర్మీ రెస్క్యూస్ 370 టూరిస్ట్స్ స్ట్రాండెడ్ ఇన్ స్నో ఇన్ సిక్కిం. స్ట్రాండెడ్ అంటే చిక్కుకుపోవడం, స్నోలో చిక్కుకుపోయిన 370 టూరిస్టులని ఆర్మీ కాపాడింది. స్టాండర్డ్ అర్థమైందో చిక్కుకుపోవడం, రెస్క్యూ అంటే ప్రొటెక్ట్ చేయడం, కాపాడడం అని అర్థం. మనకు సమస్య నుంచి కాపాడడాన్ని మనం రెస్క్యూ అని చెప్పేసి మనం అంటాం. సో చాలా వర్డ్స్ వస్తున్నాయి మీ వల్ల, యూ కెన్ లెర్న్ సో మెనీ వర్డ్స్ టుడే. ఓకే, బర్గ్లరీ కేస్. బర్గ్లరీ అంటే ఏంటంటే దొంగతనంగా ఇల్లీగల్గా ఒక బిల్డింగ్లోకి ఎంటర్ అయిపోయి దొంగతనం కావచ్చు, లేకపోతే ఏదైనా తప్పు చేయడానికి చేసే ప్రయత్నం, ఇంట్లో చొరబడ్డం అంటారు చూడండి, దాన్ని బర్గ్లరీ అంటాం. ఎస్పెషలీ ఓనర్స్ లేనప్పుడు గట్రా ఇంట్లో చొరబడిపోయి దొంగతనాలు గట్రా చేస్తారు కదండి, వాటిని బర్గ్లరీ అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇండియాస్ సైలెన్స్ ఇన్ ఆన్ బీజింగ్స్ రోల్ ఇన్ సౌదీ అరేబియా ఇరాన్ డీల్ ఈస్ డిస్క్వైటింగ్. సో బేసిక్గా సౌదీ అరేబియా ఇరాన్ మధ్య చైనా వాళ్ళు బ్రోకర్ చేశారు పీస్ని, అంటే రెండు దేశాలకి మధ్యలో టెన్షన్స్ని పోగొట్టి చేతులు కలిపేలాగా చైనా మధ్యవర్తిత్వం చేసి రెండు దేశాలని కలిపింది. బేసిక్గా ఈ రెండు దేశాలు కూడా ఇండియాకి ఫ్రెండ్స్, సౌదీ అరేబియా ఇరాన్ రెండు ఇండియాతో క్లోజ్గా ఉండేవి. మనతో క్లోజ్గా ఉన్న రెండు కంట్రీల యొక్క సమస్యల్ని చైనా పరిష్కరించి వాళ్ళిద్దరు చేతులు కలిపింది. దీనివల్ల ఆ రెండు దేశాలకి ఇండియా కంటే చైనా ఇంకా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే యాక్చువల్గా చైనా చేసింది మంచి పని, రెండు శత్రు దేశాలని కలిపిందంటే చాలా మంచి పని, అక్కడ పీస్ ఇక్కడ పీస్ వస్తుంది. కానీ ఇండియా దాని గురించి అసలు కమీన్స్ ఒక కామెంట్ కూడా చేయలేని పరిస్థితిలో పడిపోయింది. మన ఫ్రెండ్స్ దీంట్లో చైనా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది, వాళ్ళిద్దరినీ కలిపింది. సో దీస్ కంట్రీస్ కుడ్ బి మోర్ లాయల్ టు చైనా దాన్ ఇండియా అనే సిచ్యువేషన్, టెన్షన్ అనేది ఇండియాకి వస్తుంది ఇప్పుడు. సో డిస్క్వైటింగ్ అంటే అర్థం ఏంటంటే ఒక కాజ్ ఆఫ్ వర్రీ అన్నట్టు. ఇఫ్ సంథింగ్ కాజెస్ డిస్క్వైట్, ఇట్ మీన్స్ ఇట్ కాజెస్ వర్రీ, ఒక వర్రీయింగ్ ఫ్యాక్టర్ లాంటిది. ఇండియా ఆ వర్రీలో ఉంది ఇప్పుడు, అందుకే మాట్లాడలేకపోతుంది. అసలు మాట్లాడలేకపోవడమే వర్రీయింగ్, ఎందుకంటే జనకు ఒక మంచి పని జరిగినప్పుడు ఎప్రిషియేట్ చేస్తారు, కానీ అక్కడ మంచి పని చేసింది ఎవరు, చైనా. దాని యొక్క ఇంపాక్ట్ ఎవరి మీద పడవచ్చు, మన మీదే పడవచ్చు. అందుకే ఇండియా ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో పడిపోయింది అని ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో బేసిక్గా క్వయట్, QUIET, క్వయట్ అంటే సైలెన్స్, సైలెంట్గా ఉండడం. డిస్క్వయట్ అంటే అర్థం ఏంటి, సైలెన్స్ లేకపోవడం, వర్రీ అవ్వడం, టెన్షన్ అవ్వడం అనే మీనింగ్ తీసుకుంటారు. ఇట్ ఈస్ డిస్క్వైటింగ్ అంటే మీనింగ్ మనకి వర్రీయింగ్ అన్నట్టు తీసుకోవచ్చు. సో అదమ్మ కదా, ఇవి ఇంపార్టెంట్ వొకాబులరీ ఆఫ్ దీస్ టూ పేజెస్. సో ఇంకా రిమైనింగ్ పేజెస్లో వొకాబులరీ అంతా మీరు లైవ్ క్లాసెస్లో చూస్తారు. సో లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే మీరు చేయాల్సింది ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వాలి. దీంట్లో వొకాబులరీతో పాటు గ్రామర్ అండ్ అదర్ మోడల్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీకు ప్రాక్టీస్ చేసుకుంటాం. సో 3000 రూపీస్ కోర్సు, ఒక 1000 రూపీస్ డిస్కౌంట్ మీకు లభిస్తుంది, యూ గెట్ ఇట్ ఫర్ 2000 రూపీస్. అండ్ క్లాసెస్ నేనే స్వయంగా డీల్ చేస్తాను, వేరే ఫ్యాకల్టీ ఎవరు రారు. 15th మార్చ్ లోపు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ 1000 రూపీస్ డిస్కౌంట్ అనేది లభిస్తుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ కావచ్చు. కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. టేక్ కేర్, బై.